పెడతా అని చెప్పిండు. తప్పకుండా శ్రీనివాస్ గౌడ్ గారి ఉత్సాహం, శ్రీనివాస్ గౌడ్ గారి చొరవతో మొత్తం హైదరాబాద్ లో ఉండే హుసేన్ సాగర్ చుట్టూ ఎట్లనైతే నెక్లెస్ రోడ్ ఉన్నదో ఒక 24 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసి పాలమూరు జిల్లాకు, పాలమూరు పట్టణానికి కూడా అంతే స్థాయిలో ఒక మంచి పర్యాటక క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఐటీ పార్క్ విషయంలో, ఇండస్ట్రీ పార్క్ విషయంలో ఎంపీ గారు అన్నారు వెంటనే ఒక టవర్ కట్టండి. టవర్ కట్టినట్టయితే పాలమూరుకు పోయి మీరు ఐటీ బిజినెస్ పెట్టాలంటే కొంతమంది ముందు సంకోచిస్తారు, ఆలోచిస్తారు, కాబట్టి మనమే ఒక బ్రహ్మాండమైన టవర్ కట్టాలన్నారు. తప్పకుండా ఐటీ టవర్ నిర్మాణానికి ఒక 50 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసి మరి రాబోయే 9 నెలలు 12 నెలల లోపలనే మీకు ఇక్కడ పురోగతి కూడా చూపించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వానిది, మాది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఎంపీ గారు ఒక మాట అన్నారు, నిజంగా ఈరోజు ఏ జిల్లా కేంద్రానికి పోయినా, కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాలతో సహా ఏ జిల్లా కేంద్రానికి పోయినా బ్రహ్మాండమైన పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ పాలమూరు మెయిన్ రోడ్, జడ్చర్ల నుంచి పాలమూరు వరకున్న మెయిన్ రోడ్, నేను పోయినసారి వచ్చినప్పుడు అడిగినా ఎంపీ గారితో మాట్లాడినాను, ఈసారి కూడా మాట్లాడినాను. వారు ఒకటే అన్నారు, కొంత సతాయిస్తున్నారు ఢిల్లీలో, ఇక నేను 18 తారీఖు నాటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, ఈ 18 నుంచి నెలాఖరు లోపల తాడోపేడో తేల్చుకుంటా, వాళ్ళు ఇస్తే ఇచ్చినారు లేదంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఆ రహదారి నిర్మాణాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా పాలమూరు ప్రజలకు ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఈ రకంగా అన్ని రంగాల వైపు దృష్టి సారించి, ప్రజల సంక్షేమం ఒకవైపు, విద్యా ఉపాధి అవకాశాలు ఇంకోవైపు, మౌలిక వసతులు ఒకవైపు, ఆహ్లాదము పర్యాటకం మరోవైపు, ఇన్ని రంగాలుగా పూర్తి స్థాయిలో ఆలోచించి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కొంతమంది తెలిసి తెలవక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీరు గమనిస్తూ ఉన్నారు, పేపర్లు చూసినా టీవీలు చూసినా ఈరోజు ఏమేమి మాటలు మాట్లాడుతూ ఉన్నారో మీరే చూస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 4 ఏళ్లలోనే ఇన్ని పనులు చేయగలిగితే ఒక్క పాలమూరు పట్టణంలోనే ఇన్ని మార్పులు తీసుకొచ్చే సత్తా మరి ఒక కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వానికి ఉంటే 55-60 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రి గారేమో ఈ జిల్లాను దత్తత తీసుకున్నానని చెప్పినారు. ఇంకొక పార్టీ ఏమో 50-55 ఏళ్ల పాటు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో పరిపాలించిన పార్టీ, మరి 4 ఏళ్లలోనే ఇంత మార్పు ఉంటే వారికిచ్చినట్టు 50 ఏళ్లు మాకిస్తే మరి ఎన్ని మార్పులు వస్తాయో, ఎంత గొప్పగా మనం ఎదుగుతామో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. కానీ ఆశ్చర్యం ఏమంటే, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, ఇక్కడికి వచ్చి పెడుతున్న పెడబొబ్బలు, ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. పెద్దలు చెప్తారు, అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్న నోట్లో శని ఉంటే పని కాదట. పాలమూరుకు అన్నీ ఉన్నాయి, పక్కన తలాపున కృష్ణానది ఉన్నది, బ్రహ్మాండంగా కష్టపడి పనిచేసే రైతన్నలు ఉన్నారు, బ్రహ్మాండమైన సాగుకు యోగ్యమైన సారవంతమైన భూములు ఉన్నాయి, అద్భుతమైన మానవ వనరులు, పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు. కానీ పొలాలకు నీళ్లు లేవు, 55-60 ఏళ్ల సమైక్యాంధ్రలో పిల్లలకు కొలువులు లేవు. 14 లక్షల మంది ప్రతి సంవత్సరం పాలమూరు నుంచి వలసబోయే దుస్థితి ఉన్నది అంటే, ఇప్పుడిప్పుడు కొంత తగ్గుతున్నా, ఇప్పుడిప్పుడు రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైనా 14 లక్షల మంది వలసబోయే దుస్థితి పాలమూరు బిడ్డలకు. ఈ దేశంలో ఏ లేబర్ అడ్డా మీదికి పోయినా, ఏ నిర్మాణ రంగంలో ఎక్కడ బిల్డింగ్ కట్టినా, ఎక్కడ బ్రిడ్జ్ కట్టినా ఈ దేశంలో అక్కడ పాలమూరు లేబర్ ఉండే పరిస్థితి ఉన్నది అంటే, దానికి కారణం 65 ఏళ్లు పరిపాలన చేసిన వల్ల 4 ఏళ్లు పరిపాలన చేసిన మేమా, ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరు చూడండి ఒకసారి, పెద్ద పెద్ద మాటలు, ఇదెందుకు గాలే, అదెందుకు గాలే, మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పాలమూరుకు శాపం బయటి వాళ్ళు కాదు, పాలమూరుకు శాపం బయటి నుంచి వచ్చి మనని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాదు. బయటి వాళ్ళు నాటకాలు చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నా అని చెప్పి ఏమీ చేయకపోవచ్చు, రాజశేఖర రెడ్డి గారు మన కృష్ణానది నీళ్లను పోతిరెడ్డి పాడు తవ్వుకొని ఆయన రాయలసీమకు తీసుకొని పోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ప్రాంతాల మీద వాళ్ళకు ప్రేమ ఉంటుంది. పాలమూరుకు ప్రథమ శత్రువులు, పాలమూరును ఛిద్రం చేసింది, పాలమూరును దశాబ్దాల కాటు వంచింది ఈ జిల్లాలోని
కాంగ్రెస్ నాయకులైన విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక ఆయన పెద్ద ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసినాడు, పెద్ద పెద్ద పదవులు దశాబ్దాల పాటు చేసినాడు. ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. తెలంగాణ కావాలని పోరాటం చేసినప్పుడు ఏమన్నాడా పెద్ద ఆయన? నేను తెలంగాణవాదిని కాదు, సమైక్యవాదిని కాదు, నేను జాతీయవాదిని అని చెప్పి డైలాగులు కొట్టి తప్పించుకొని తిరిగిండు. పదవిని మాత్రం ఇడిచిపెట్టుకోలేదు. అదేవిధంగా పోని కేంద్ర మంత్రిగా ఉండి పాలమూరుకి ఏమన్నా ప్రత్యేకంగా చేసిందా అంటే చేసింది ఏమీ లేదు. హల్లికి హల్లి, సున్నాకు సున్నా, అంత తప్ప చేసింది ఏమీ లేదు. ఇంకొక పెద్ద మనిషి ఉన్నది, పక్కనే శాసనసభ్యురాలు, మొన్నటిదాకా మంత్రివర్యులు, వారు కిందికి నీళ్లు తీసుకొని పోతా ఉంటే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హంద్రీ నివాకుపై హారతులు పట్టొచ్చినారు మంత్రిగా ఉండి. ఈరోజు ఇక్కడికి వచ్చి పెడబొబ్బలు గావు కేకలు పెడతా ఉన్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు, నిన్న మొన్నటి దాకా ఎన్ని పార్టీలు మారిండో నాకైతే లెక్కనే లేదు, నిన్న మొన్న కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు బతికున్నప్పుడు ఆయనను తిట్టని తిట్లు తిట్టిండు, జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని తిట్టిండు. మళ్ళా నిన్నయాల గతంలో తిన్న బియ్యం గుర్తొచ్చినవి ఏందో కానీ నిన్నయాల మాట్లాడుతున్నాడు. మళ్ళా రాజశేఖర రెడ్డి చాలా గొప్పోడు, కాంగ్రెసే చాలా గొప్ప పార్టీ అని చెప్పి గతంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన మనిషి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి దశాబ్దాల పాటు మంత్రిగా పనిచేసిన, దశాబ్దాల పాటు గతంలో మీరు అవకాశం ఇచ్చిన ఏమీ చేయని ముఠ ఈరోజు అడుగడుగున అడ్డం జరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆయన అంటాడు కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నామంటున్నారు అభివృద్ధికి, ఎవరు పెడుతున్నారు కాళ్ళల్లో కట్టెలు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, పాలమూరు గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నా, మేం చెప్పేది వాస్తవం కాకపోతే దేనికంటే దానికి సిద్ధం. దేవర కద్రం నుంచి పోటీ చేసిన మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హర్షవర్ధన్, వీళ్ళు కాదా పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా, పాలమూరు రైతుకి కష్టాలు కలకాలం ఉండాలనే విధంగా వీళ్ళు కాదా కోర్టుకు పోయి ఆ ప్రాజెక్టు మీద స్టేలు తెచ్చే ప్రయత్నం చేసింది వీళ్ళు కాదా అని నేను అడుగుతా ఉన్నా. మీరు అడగొచ్చు ఏం స్టే తెచ్చిండ్రు అని. ఇప్పుడే సీనన్న చెప్పినాడు, లచ్చన్న కూడా ఎప్పుడు చెప్తా ఉంటాడు, కొల్లాపూరు ప్రాంతంలో ఎక్కడి నుంచి అయితే మన నీళ్లు తీసుకొచ్చి మొత్తం జిల్లా అంతా అదేవిధంగా రంగారెడ్డికి ఇయ్యాలనో, కొల్లాపూర్లో అభయారణ్యం ఉన్నది, కొల్లాపూర్ నుంచి నీళ్లు తీసుకుపోయేటప్పుడు అక్కడ ఉండే పులులు సింహాలు అన్ని మాయమైపోతాయి, ఈ ప్రాజెక్టు చేపడితే అభయారణ్యం దెబ్బతింటది, పర్యావరణం దెబ్బతింటదని చెప్పి కోర్టుకు పోయినారు. మాకు అనుమానం వచ్చింది నిజంగానే పులులు సింహాలు ఉన్నాయా కొల్లాపూర్లో, వీటి సంగతి ఏందో చూద్దామని మేము కూడా పోయినాం. అక్కడ పులులు సింహాలు కాదు, గండు విలువలు గుళ్ళేవు. కాంగ్రెస్ వాళ్ళు ఇంత అరాచకం, ఇంత దుర్మార్గం అంటే దాని ప్రాజెక్టు ఆపడానికి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు సాగునీరిచ్చి రైతులకు నీళ్ళిచ్చి రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 8,000 రూపాయలు పెట్టుబడిచ్చి ఇంటింటికి మా ఆడబిడ్డలకు తాగునీరు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇందుకి నీళ్ళు వస్తాయనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. చరిత్ర పుటల్లో అడ్రస్ లేకుండా పోతారని తెలుసు, కాలంలో కలిసిపోతారు కాలగర్భంలోని తెలుసు. కాబట్టి ఆ భయంతో ఎక్కడ మళ్ళీ ఉనికి లేకుండా పోతామేమో తెలంగాణలో అనే భయంతో, ఎక్కడ మా పునాదులు కూకటి వేళతో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల మద్దతుతో పెకిలించి వేస్తుందేమో అనే భయంతో ఈరోజు చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు నేను కారులో వచ్చేటప్పుడు, ఆఖరికి మీ పాలమూరు పట్టణంలో బైపాస్ రోడ్డు కడదామంటే కేసు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామంటే ఇంకో కేసు, ఐటీ పార్క్ కడతామంటే దీని మీద కేసు, ఇక ఆఖరికి అన్ని కేసులు అయిపోయినాయి కాబట్టి వెంకటేశ్వర రెడ్డి మీద శ్రీనివాస్ గౌడ్ మీద ఇక వీళ్ళిద్దరు కలిసి నన్ను కొట్టి చంపుతారని చెప్పి మల్లో కేసు. అంటే ఎంత చండాలమైన, నీతి బాహ్యమైన, భావదారిద్ర్యమైన రాజకీయ నాయకత్వం మీ పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కానీ మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ నాయకులను చూసి వాళ్ళ ప్రాంతంలో అభివృద్ధిని ఆపలేదు. ప్రజలు గద్వాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినా అక్కడికి పోయి బ్రహ్మాండంగా మొన్ననే ముఖ్యమంత్రి గారు అటు గట్టు కానీ ఇటు తుమ్మిళ్ళ కానీ రెండు అద్భుతమైన బహుళార్థ సాధక ప్రాజెక్టులకు అక్కడ శంకుస్థాపన చేసి నీళ్లిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్న మలంపూర్లో కానీ గద్వాలలో కానీ నడిగడ్డ ప్రాంతంలో నీళ్లిచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. అక్కడనే గద్వాలలో ఉండే మా చేనేత కార్మికుల కోసం, చేనేత కళాకారుల కోసం 26 కోట్ల రూపాయలతో హ్యాండ్లూమ్ పార్కును ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదే రకంగా కేవలం అక్కడ మాత్రమే కాదు, పక్కనే ఉన్న వనపర్తిలో కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉన్నారు, అక్కడ రేపటి రోజున
కొత్త కొత్త కాలేజీలు, ట్రిపుల్ ఐటీ లాంటి కాలేజీలు, ఇంకా బ్రహ్మాండమైన వెటర్నరీ కాలేజీలు, ఇవన్నీ కూడా వనపర్తిలో వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ శాసనసభ్యుడున్నంత మాత్రాన ప్రజలు మాత్రం వేరు కాదు. ప్రజలను వేరు చేసి చూడాల్సిన కర్మ మాకు లేదు. అందుకే అభివృద్ధిలో వివక్ష లేకుండా, కొడంగల్లో ఆయన ఏ పార్టీలో ఉన్నాడో శాసనసభ్యుడు కానీ, కొడంగల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఉంటే కూడా అక్కడ కూడా కొత్త రోడ్లు, కొత్త బస్సు డిపోలు, బ్రహ్మాండంగా అభివృద్ధి విషయంలో మాత్రం వెనుకబడ్డ ఏ ప్రాంతాన్ని పాలమూరు జిల్లాలో విస్మరించకుండా అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కేవలం పాలమూరులో శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, ఆయన బాగా ఉత్సాహంగా ముందుకు పోతున్నారు కాబట్టి పనులు వేగంగా జరుగుతూ ఉండవచ్చు కాక, కానీ మిగతా ప్రాంతాల్లో ఉండే విపక్ష శాసనసభ్యులు కూడా, వారు కూడా ఆలోచించి ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు మేము గతంలో 5 దశాబ్దాలు 50 ఏండ్లు ఏమి చేయలేదు, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మంచి జరుగుతుందనుకున్నప్పుడు అందులో వాళ్ళు కూడా కలిసి వస్తే వారికే మంచిదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంతేగాని ఆ మాజీ మంత్రి గారి మాదిరిగా, జనార్దన్ రెడ్డి గారి మాదిరిగా ఎక్కడికక్కడ కోర్టు కేసులు. మళ్ళీ ఆ భాష ఒక్కసారి మీరు చూడండి అని కోరుతా ఉన్నా. రైతులకు సాగునీరు ఇస్తామంటే ఇది కమిషన్ కాకతీయ అంటాడు. అదే రకంగా ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామంటే కాంట్రాక్టర్లకు మేలు చేసే పథకం అంటారు. కాంట్రాక్టర్లు, కమిషన్లు, ఏ ప్రాజెక్టు చూసినా, ఏ మంచి పని చేద్దామని చూసినా కాంగ్రెస్ వాళ్ళకు మొదలు గుర్తొచ్చేది కాంట్రాక్టులు, కమిషన్లు. పెద్దలు అందుకే చెప్పినారు, పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగానే కనబడుతుందట. అంటే వాళ్ళు ఉన్నప్పుడు చేసిన గబ్బు పనులు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన దరిద్రపు కొట్టు పనులు అందరూ చేస్తారనుకొని ఇలా మమ్మల్ని కూడా అట్లే అనుకుంటా ఉన్నారు. కానీ మాకు ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అట్లాంటి కర్మ పట్టలేదు. ఇంకొకడు అంటాడు కుటుంబ పాలన అంటాడు కాంగ్రెస్ నాయకుడు. ఈ కుటుంబం చేతుల్లో కబందహస్తి అయింది తెలంగాణ అని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నిన్న మొన్న 2014 దాకా ఈ దేశానికి నాయకత్వం వహించింది ఎవరు? మోతీలాల్ నెహ్రూ, కొడుకు జవహర్లాల్ నెహ్రూ, కూతురు ఇందిరాగాంధీ, కొడుకు రాజీవ్ గాంధీ, భార్య సోనియా గాంధీ, కొడుకు రాహుల్ గాంధీ దాకా ఆనాటి నుంచి ఈనాటి దాకా దేశాన్ని కబంద హస్తాల్లో పెట్టుకొని మొండిచేయి దేశానికి మొత్తం చూపెట్టి ప్రజలకు గుండు కొట్టి సున్నం పెట్టి దేశంలో ఇంకా వేలాది గ్రామాల్లో రోడ్లు లేవంటే, వేలాది గ్రామాల్లో కరెంటు లేదంటే, లక్షలాదిగా ప్రజలకు తాగునీరు కూడా లేదంటే, ఇంకా పాలమూరు లాంటి జిల్లాల నుంచి వలసలున్నాయంటే, నల్లగొండ జిల్లాలో ఇంకా ఫ్లోరైడ్ వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే దీనికి కారణం ఎవరు? దయచేసి మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 4 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం కారణమా, లేదా 55-60 ఏండ్లు ప్రజలు అధికారం ఇచ్చిన శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అన్నట్టు మాటలు మాత్రం పెద్దగా మాట్లాడినారు కానీ చేసింది మాత్రం ఏమీ లేదు. కాబట్టే ఈరోజు కేసీఆర్ గారి మీద విశ్వాసం పెట్టి ప్రజలు ముందుకు పోతా ఉంటే ఓర్వలేక కుళ్ళుతో ఈరోజు కుత్సితమైన నీచమైన ఆలోచనలతో దిక్కుమాలిన పనులు ఏవైతే చేస్తూ ఉన్నారో కాంగ్రెస్ నాయకులు దయచేసి ఇకనైనా మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పొద్దున్నే నేను చూసినా మీరు పిల్లలు అందరూ సోషల్ మీడియాలో ఉంటారు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వాట్సాప్లు బాగా వాడుతూ ఉంటారు. నేను పొద్దున్నే చూసిన రాహుల్ గాంధీ గారు ట్వీట్ పెట్టినాడు. ఏం పెట్టినాడు? కర్ణాటకలో మా సంకీర్ణ ప్రభుత్వం రుణమాఫీ చేసేసింది, 36-37 వేల కోట్లు మాఫ్ చేసేసినామన్నాడు. నేను ఆశ్చర్యపోయినా. నేను నిన్నగాక మొన్న ఒక 2-3 రోజుల కిందటనే కర్ణాటక ముఖ్యమంత్రి గారు కుమారస్వామి గారిని బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిసిన, నేను అడిగిన, అన్న మరి ఏం చేస్తున్నారు, రైతు రుణమాఫీ అని చెప్పింది కదా ఏం చేస్తున్నారని అడిగిన. ఆయన ఒకటే చెప్పిండు, చేస్తాం బ్రదర్, కానీ మేము అచ్చంగా తెలంగాణలో ఏం చేస్తున్నామో, మీరేం చేసినరో, గదే కాపీ కొడుతున్నాం అన్ని పథకాలు, మీరు అక్కడ రుణమాఫీ 4 దఫాలుగా చేసినారు, మాకు కూడా గదే పరిస్థితి, దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఒకటేసారి చేద్దామంటే కుదరదు కదా, మీకు తెలుసు కదా 4 ఏళ్ల నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కదా అని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులను, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం 4 దఫాలుగా 17 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తే ఎన్ని మాటలు మాట్లాడిన మీరు, ఎంత నరికినరు? అబ్బా మాకు ఇంకా అధికారం ఉంటే పొడి చేద్దుము, ఒక్కటేసారి ఇచ్చేద్దాం మేము, మాకు ఇది అది, మేము ఇంతటోళ్ళం కాదు అంతటోళ్ళం కాదామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన. మరి మన పాలమూరు జిల్లాను అంటుకునే ఉన్నది కర్ణాటక, పోదాం పండగడికి రైతుల దగ్గరికి. కర్ణాటకలోనేమో ఒక నీతి,
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉంటే అక్కడనేమో తెలంగాణను కాపీ కొట్టి నాలుగు దఫాలుగా రుణమాఫీ చేస్తారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రం డైలాగులు కొడుతుంది. దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. 2 లక్షలు మాఫీ చేస్తాం, ఒకటేసారి చేస్తాం. నేను అడుగుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు చెప్పే మాటల్లో వాస్తవం ఉంటే ముందు కర్ణాటకలో ఒకటేసారి రుణమాఫీ చేసి తెలంగాణ ప్రజలకు చూపెట్టండి అని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పాలమూరు వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే మీరు చెప్పే ప్రతి మాట డొల్ల మాట, మీరు చెప్పే ప్రతి మాట అసత్యము అబద్ధము అని తెలంగాణ రైతులు మిమ్మల్ని నిలదీసే రోజులు తొందరలోనే ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడతాం. నోటికొచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని, ఆయన ఒంట్లో ఉండే చిన్న పిల్లలతో సహా దూషిస్తాము అనుకుంటే మీకు తగిన శిక్ష ఖచ్చితంగా ప్రజలు రేపటి రోజున ప్రజాక్షేత్రంలో వేస్తారు. పాలమూరులో ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది. పాలమూరు పౌరుషాన్ని దశాబ్దాల పాటు మిమ్మల్ని దగా చేసిన కాంగ్రెస్ పార్టీకి రుచి చూపించి 14 చోట్ల గులాబీ జెండా ఎగరేసే బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ, మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒక సమావేశాన్ని హైదరాబాద్ లో పెట్టినారు కాబట్టి మరి మేమందరం కూడా అక్కడికి పోవాల్సి ఉంది. దయచేసి మాకు అనుమతినివ్వాల్సిందిగా కూడా కోరుతూ జై తెలంగాణ.